టీడీపీ యువ మోర్చా నాయకురాలు, న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్, నేషనల్ కన్జ్యూమర్ కోఆర్డినేటర్ డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి గారు మన స్టూడియోలో ఉన్నారు. మరిన్ని వివరాలు ఆమెనని తెలుసుకుందాం. నమస్తే మేడం. మీరు చిన్నపిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, అండ్ ఆల్సో దాని విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? ఫౌండేషన్ నేను స్టార్ట్ చేసి ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అండి. బిఫోర్గా నేను కాలేజ్ డేస్లో చదువుకుంటున్నప్పటి నుంచి, అంటే అట్ ద ఏజ్ ఆఫ్ మై 21 ఇయర్స్ ఐఎమ్ డూయింగ్ సర్వీస్. సో ఎప్పుడైతే అంటే అప్పుడు చేస్తున్న సర్వీస్కి తర్వాత ఒక ప్లాన్డ్గా ఒక రిజిస్ట్రేషను, ఒక పద్ధతి, ఇవన్నీ ఉంటాయి. జనరలీ కాలేజ్ డేస్లో మనకేమనిపిస్తుందంటే, ప్రతిసారి మనం అందరికీ సేవ చేయాలనే దృక్పథం చాలా మటుకు ఉంటుంది. ఇప్పుడు నేను కొంతమంది స్టూడెంట్స్ని చూస్తున్నాను. సో వాళ్ళు ఒక 10 మంది గ్యాదర్ అయిపోయి ఫ్రెండ్స్ గ్యాదరింగ్ చేసుకొని ఎలాగైతే స్టార్ట్ చేశారో, నేను ఆ టైంలో కూడా సింగిల్ అయినప్పటికీ కూడా స్టార్ట్ చేశాను స్లోగా అయినా. బట్ తర్వాత పోను ప్రాసెస్ ఎలా అవుతుందని అంటే, మనకి ఇంట్లో కొన్ని ప్రెజర్స్, ఎంబీఏ చదివి చారిటీ అంటావేంటి అని ఇలాంటి క్వశ్చన్స్ నేను ఫేస్ చేశాను. దెన్ తర్వాత జాబ్లో జాయిన్ అవ్వడం, దాని తర్వాత నాకు నచ్చక, అంటే నా మైండ్ సెట్కి ఈ పాత్ నాది కాదు అని డిసైడ్ అయిన తర్వాత నేను రిజైన్ చేసి మరీ 2017లో నేను చారిటీ స్టార్ట్ చేశానండి. చాలా చారిటీస్ ఉన్నాయి. న్యూ హోప్ అనే ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి అసలు కారణం ఏంటి? చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడిగారు, మేడం చాలా చారిటీస్ ఉన్నాయి కదా, మీరు ఇప్పుడు కొత్తగా వచ్చి న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా జనాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అడిగితే మాత్రం, ఇంతకుముందు నేను మీరు అబ్జర్వ్ చేస్తుండి ఉంటే, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను కూడా ఇదే, ఇంతకుముందు ఎక్కడన్నా ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, సపోజ్ అలా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లీస్ట్ జనాల్లో కొంచెం మార్పు వచ్చింది. అట్లీస్ట్ వాడిని తీసుకెళ్ళి లేకపోతే 188కి కాల్ చేయాలనో, లేకపోతే ఏదో ఒక ఉద్దేశంతో ఏదో ఒక విధంగా హెల్ప్ అయితే జనాలకు జరుగుతుంది. నేను న్యూ హోప్ ఫౌండేషన్ ఎందుకు పెట్టాను అని అంటే, మనుషుల్లో మానవతా విలువలు డే బై డే తగ్గిపోతున్నాయి. ఆ హ్యుమానిటీ లెవెల్స్ని తట్టి లేపడానికి ఒక ప్రయత్నమే న్యూ హోప్ ఫౌండేషన్. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల మీద ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ది టచ్ అని. సో ఆ ప్రోగ్రామ్ మీద మీ అభిప్రాయం చెప్పండి. యాక్చువల్లీ ది టచ్ అనేది ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. బేసిక్గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నపిల్లల మీద చాలా అగత్యాలు జరుగుతున్నాయి, లైక్ 6 మంత్స్ బేబీ మీద, 9 మంత్స్ బేబీ మీద, 6 ఇయర్స్ బేబీ మీద రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇష్యూ. కొన్ని తెలిసి బయటకు వస్తున్నాయి, కొన్ని తెలియక కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్లో కొన్ని దిశ అని ఇవన్నీ, లేకపోతే ఆండ్రాయిడ్ మొబైల్స్లో యాప్స్ పెట్టుకోమని చెప్పేసి చాలా సలహాలు ఇస్తున్నారు, కానీ అది చిన్నపిల్లలకి యాప్ యూజింగ్ తెలియదు. వాళ్ళకి ఆ టైంలో ఎవరు వాళ్ళని హరాస్ చేస్తున్నారు, ఎవరి ద్వారా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే విషయం చెప్పేటువంటి కెపాసిటీ లేని పిల్లల్ని మనం వాళ్ళని కాపాడుకోవడానికి, ప్రతిసారి గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం కన్నా, యాజ్ ఏ హ్యూమన్గా, ఒక ఇండియన్గా, నా సైడు, నా ఎన్జిఓ నుంచి నేను ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలి అన్న ఉద్దేశంతోనే ది టచ్ అని స్టార్ట్ చేశాను. దానికి వచ్చేసి ఏంటంటే, చిన్నపిల్లలకి మనము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లైక్ వేరియేషన్ అనమాట. గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి. ఒక స్ట్రేంజర్ వచ్చి మిమ్మల్ని వచ్చి ముట్టినప్పుడు పిల్లలు అది ఎలా అపోజ్ చేసి చెప్పాలి, పేరెంట్స్కి ఏ విధంగా కన్వే చేయాలి, ఆర్ ఎల్స్ స్టూడెంట్ ఐ మీన్ టీచర్స్కి ఎలాగా కన్వే చేయాలి అనేది వాళ్ళకి కొన్ని వీడియోస్ ప్రాక్టికల్గా మేము స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవ్రీ స్కూల్లో ఒక కంప్లైంట్ బాక్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే పిల్లలు కొన్ని చెప్పలేరు, టీచర్స్కి చెప్పలేరు, లేకపోతే మీరు ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, రీసెంట్గా మేము కంప్లైంట్ బాక్స్ పెట్టినప్పుడు ఒక 6th క్లాస్ అమ్మాయి హరాస్మెంట్కి కొన్ని సంవత్సరాల నుంచి అమ్మాయి లోన్ అవుతూ ఉంది, అది కూడా ఇంట్లో వాళ్ళతోటి. సో కాల్డ్ బాబాయ్ అన్న పేరుతోటి ఒక వ్యక్తి అమ్మాయిని హరాస్ చేస్తుంటే, అమ్మాయికి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒక మేము ఏదైతే కంప్లైంట్ బాక్స్ పెట్టామో అందులో లెటర్ రాసి పెట్టిందనమాట, మేడం నేను ఇలా సఫర్ అవుతున్నాను, నాకు ఎలాగైనా హెల్ప్ కావాలి అనని. ఆ చిన్న చిన్న వచ్చి రాని రాతలతో తను ఏదో చెప్పాలనుకుంది, చెప్పింది. ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది, ఆ వ్యక్తితో కూడా మాట్లాడడం జరిగింది. అంటే
నేమ్స్ బయటికి రాకూడదు కాబట్టి మేము మీడియా ముందు చెప్పట్లేదు. బట్ నేనేమంటానంటే ఈ సందర్భంగా పేరెంట్స్ కూడా దయచేసి, చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను, మీకు వినే ఓపికన్నా లేకపోయినా పదే పదే చెప్తూనే ఉంటాను, దయచేసి పిల్లలు మీ దగ్గరకు వచ్చి, అమ్మ నాకు ఈ విధంగా ఒక వ్యక్తి, స్ట్రేంజర్ కానీ, అన్న కానీ, బాబాయ్ కానీ, తాతయ్య కానీ, సోకాల్డ్ ఎవరి వల్ల అయినా సరే నాకు ఇబ్బంది కలుగుతుంది అని మీ పాప మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు వినండి, ఎందుకు చెప్తుందో ఆలోచించండి. సో ఇది తప్పకుండా చేయాలి అని అనేది నా ఉద్దేశం. ఇకపోతే రీసెంట్గా వసుంధరలో, ఈనాడు వసుంధరలో మీ ఆర్టికల్ ఒకటి వచ్చింది, దాని గురించి చెప్పండి. ఈనాడు వసుంధరలో నిజంగా అంటే వచ్చిన తర్వాత, వచ్చిన డే కన్నా తర్వాత డే అంటే కాల్స్ని బట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎక్కడి నుంచో కాల్స్ వచ్చాయి నాకు, ఈవెన్ ఫారెన్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. అంటే నా వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నా నెంబర్ తీసుకోవడం కానీ, వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు కాల్ చేయడం కానీ, విజయవాడ ఈనాడు ఆఫీస్ నుంచి కూడా నాకు చాలా కాల్స్ వచ్చాయి. నేనేమంటాను అని అంటే, ఇంత కష్టపడినందుకు నిజంగా నేను 10 ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. ఒక్కసారిగా వసుంధరలో ఆర్టికల్ వచ్చిన తర్వాత నా కష్టమంతా, నేను పడ్డ కష్టమంతా పోయింది. అంటే లైక్ ఏమంటారు అది, ఆనందంతో కూడిన హ్యాపీనెస్, అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ, రేర్ ఆపర్చునిటీ, ఎవరికి రాదు. మనం చేసే ఏదైతే నిస్వార్థంతో ఉన్నటువంటి సేవ తప్పకుండా ఏదో ఒక రోజు నిలబెడుతుంది అనేది నా యొక్క ఉద్దేశం. ఇంత చిన్న వయసులో ఇది ఆర్టికల్ ఎలా వచ్చిందంటే బిగ్ అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి, దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే అన్నాను కదా, నిజంగా ఇట్స్ ఏ బిగ్ అచీవ్మెంట్ అని నేను కూడా నా ప్రయాణంలో ఇది నన్ను ఒక మెట్టు లేపిందనే అనుకుంటాను. ఎందుకంటే అంతకుముందు న్యూహో ఫౌండేషన్ లేకపోతే మల్లీశ్వరి ఒక 50% తెలుసుంటే, ఇప్పుడు ఆర్టికల్ వచ్చిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియా మల్లీశ్వరి న్యూహో ఫౌండేషన్ అనేది అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కొంతమందికి కొందరు ఇన్స్పిరేషన్స్గా ఉంటారు, మీకు ఇన్స్పిరేషన్ అంటే లైక్ నాకు చిన్నప్పటి నుంచి మదర్ థెరిసా గారు అంటే నా ఊహ. అసలు మదర్ థెరిసా గారు బుక్స్లో మనం చదువుతుండే వాళ్ళం, ఆవిడవి కొన్ని ఎక్కువ బుక్స్ చదివేదాన్ని నేను. ఆవిడ చేసిన సేవతో కంపేర్ చేస్తే నేను 10% కూడా చేస్తున్నానని నేను అనుకోను. అంత పెద్దవాళ్ళతో మనం కంపేర్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు, బట్ వాళ్ళు వేసిన పాత్రలో మనం నడవాలి అనుకునేది నా యొక్క మన ఇన్స్పిరేషన్లో ఆవిడ ఒక మొదటి పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మా నాన్నగారు, నాలో ఈ క్వాలిటీ వచ్చింది అని అంటే బికాస్ ఆఫ్ మై ఫాదర్. ఆయన లాస్ట్ ఇయరే ఎక్స్పైర్ అయిపోయారు. సో ఆయన మనస్తత్వం కూడా సేమ్ నాలాంటి మనస్తత్వమే. ఆయన ఆంధ్ర బ్యాంక్లో గవర్నమెంట్ ఎంప్లాయ్, అతను కూడా రిటైర్డ్ అయిపోయిన తర్వాత చనిపోవడం జరిగింది. సో వీళ్ళిద్దరు నా ఇన్స్పిరేషన్ అండి. ఈ సేవ చేస్తున్న ప్రాసెస్లో మీకు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? చాలా అండి, సమస్యలు అంటే చాలా ఎదుర్కొన్నాను. చిన్న ఏజ్లోనే ఇలా చేస్తున్నప్పుడు డ్రగ్స్ మీద వైజాగ్లో ఫైట్ చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది నేనే. అది త్రూ ఎన్జిఓమై అంటే న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా చాలా చిన్న వయసులోనే ఫైట్ చేశాను. అప్పుడు ఇప్పుడున్నంత నాలెడ్జ్ అప్పుడు లేదు. బండి వేసుకొని వెళ్ళిపోవడం, అక్కడ రైల్వే ట్రాక్ మీద వాళ్ళందరికీ వెళ్ళడం, వాళ్ళని మార్చడానికి ప్రయత్నించడం, అంటే కొన్ని కాలేజ్ నేమ్స్ చెప్పకూడదు కానీ కాలేజ్ నేమ్స్కి సంబంధించిన స్టూడెంట్స్ అక్కడికి వచ్చి డ్రగ్స్ తీసుకోవడం. వాళ్ళు బేసిక్గా చూస్తే డ్రగ్స్ ఇచ్చేవాళ్ళు అలాగా కనిపించరు, కానీ డ్రగ్స్ మాఫియా అంతా అక్కడే జరుగుతుంది. అప్పుడు థ్రెటింగ్ కాల్స్ రావడం, నాకు నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ మార్చాలని ప్రయత్నిస్తున్నావు అని చెప్పడం, అది వినకపోతే నన్ను లారీతో గుద్దించడం. మీరు ఆర్టికల్ చదువునుంటే అందులో కూడా ఉంటుంది ఇవన్నీ ఫ్యాక్ట్స్. తర్వాత ఇంక ఫ్రెండ్స్, వెల్ విషర్స్, ఎందుకమ్మా నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు కదా, నీకు ఎందుకు ఈ కష్టం, ఎందుకు అని చక్కగా ఎంబీఏ చదివావు కదా, జాబ్ చేసుకోవడం ఇలా అనిపించిందా, ఇంత కష్టపడ్డం అసలు ఎందుకు ఇన్ని అంటే? నేను బ్యాంక్ జాబ్ మానేసి ఈ ఫీల్డ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా అవమానాలు పడ్డాను. ఉచిత సలహాలు చాలామంది ఇస్తుంటారు మనకి, మళ్ళీ వాళ్ళు హెల్ప్ చేయరు, ఎప్పుడు హెల్ప్ చేయరు.
బట్ చెప్పిన ప్రతిసారి ఈ అంటే కొంతమంది ఈవెంట్ చేస్తామంటారు, ప్రామిసులు చేస్తుంటారు, తర్వాత వాళ్ళు లిఫ్ట్ చేయరు. నేను అందుకనే ఎవరు ఏ ప్రామిస్ చేసినా కూడా ఫస్ట్ నేను వినను అని అంటే, వాళ్ళు వచ్చి మన దగ్గర ప్రామిస్ ఫుల్ఫిల్ చేసేంత వరకు నేను అవతల ప్రామిస్ ఇవ్వను. స్టార్టింగ్ స్టేజ్లో ఇలాంటివి చాలా ఫేస్ చేశాను. ఇప్పుడు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా చాలామంది. అలా అయితే ఫోన్ కాల్స్లో ఎప్పుడు ఎవ్రీ టైం నాకు కాల్స్ వస్తుంటాయి, మేడం మేము ఇలా ఛారిటీ చేస్తాం, మీకు ఇంత ఫండ్ పంపిస్తాం, అంత ఫండ్ పంపిస్తాం అని చెప్తూ ఉంటారు. నవ్వి ఊరుకుంటాను. అలాగని వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆర్టికల్ చూసి కొంతమంది హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేనేమంటాను అంటే, ఒకరు ఒక పాత్ డిసైడ్ చేసుకున్నప్పుడు మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డిస్కరేజ్ చేయొద్దు అని చెప్తారు. ఈ పాత్రలో మీకు చాలా ఒడిదుడుకుల్ని మీరు ఎదుర్కొన్నారు, మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? ఫస్ట్లో మా నాన్నగారు అందరు పేరెంట్స్ లాగే మామూలుగా పార్ట్ టైం ఛారిటీ చేస్తున్నాను అంటే ఆయన కూడా ఓకే అన్నారు. కానీ MBA చదివేసి జాబులు మానేసి ఛారిటీ అన్నామంటే ఏ ఫాదర్కైనా షాకింగ్గానే ఉంటుంది. మా ఇంట్లో మా మమ్మీ కూడా అంతే. బట్ తర్వాత మా నాన్నగారికి ఏంటంటే, తిను ఒకటి అనుకుంది అని అంటే అది తప్ప ఇంకేది వెందు అనే విషయం మా నాన్నగారికి బాగా తెలుసు. మా నాన్నగారు కూడా అర్థం చేసుకున్నారు. ఈవెన్ రిజైన్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ చెప్పలేదు మా నాన్నగారికి ఇలాగ రిజైన్ చేస్తున్నాను అని. తర్వాత మా నాన్నగారికి చెప్పాల్సి వచ్చింది. ఇంట్లో మా హస్బెండ్కి అయితే చెప్పాను. ఆయనకి చెప్పే డెసిషన్, మరి ఇంట్లో చెప్పే చేస్తాం కదా ఏదైనా సరే, చేశాము. సరే ఏదైనా ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను, ఒక గోల్తో ముందుకెళ్తున్నాను. తప్పకుండా మనం చేసిన మేలు మనల్ని ఏదో రోజు కాపాడుతుంది, అది నేను నమ్ముతాను. తప్పకుండా న్యూ హోప్ ఫౌండేషన్ అనేది ఒక స్టేజ్కి వెళ్తుంది, అది నేను 100% నమ్ముతాను. ఇప్పటి వరకు సమాజ సేవ చేస్తున్న మీరు రాజకీయాల్లోకి రావాలని ఎలా అనిపించింది? రాజకీయాలు రావడం కూడా బీజేపీని మీరు ఎంచుకున్నారు, బీజేపీని ఎందుకు ఎంచుకున్నారు? బేసిక్గా చెప్పాలి అని అంటే, నేను రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడున్న సోకాల్డ్ నాయకులందరూ రాజకీయం అనేది నిజంగా రాజకీయం చేశారు, ఆ వర్డ్నే రాజకీయం చేశారు. అది కూడా ఒకలాంటి సర్వీసే కదా, ప్రజలకి ఏమీ ఆశించకుండా జనాలకి సేవ చేయడం అనేది. ఇప్పుడు నేను ఎలాగ NGO పెట్టి చేస్తున్నాను, ఈ పాలిటిక్స్ అనేది కూడా అలాంటి ఒక పాత్. చాలామంది దాన్ని భ్రష్టుపట్టించి ఇప్పుడు రాజకీయం అంటేనే భయపడిపోయేలాగా చేస్తున్నారు తప్ప, బేసిక్గా జనాలకి ప్రజలకి సర్వీస్ చేయాలి అనుకోవడమే రాజకీయం, నాకు తెలిసిన రాజకీయం. ఇప్పుడు నేను పాలిటిక్స్కి వచ్చాను అని అంటే, నాకు మీరు అడిగినట్టు బీజేపీలోకే ఎందుకు వచ్చారు అని అంటే, నాకు మోదీ గారు ఇన్స్పిరేషన్. ఆయన తీసుకున్నటువంటి డెసిషన్స్ కానీ, ఆయన యొక్క ఆలోచన విధానం కానీ, రాజకీయానికి సంబంధించినటువంటి ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఏ PM తీసుకోలేదు నాకు తెలిసి. బట్ ఆయన కింద నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి ప్రతిదీ తెలుసు, ఏ వ్యక్తి ఎలాగా ఏంటి అని అనేది. సో నాకు ఆయన ఐడియాలజీ నచ్చి నేను పాలిటిక్స్లోకి దాట్టు బీజేపీలోకి రావడం జరిగింది. బీజేపీ యువ మోర్చాలో స్టేట్ లీడర్గా ఉన్నారు, మీరు చాలా యాక్టివ్గా కూడా ఉన్నారు. సో ఈ పదవి నుంచి యువతకి ఏమైనా హెల్ప్ చేశారా, ఏమేమి హెల్ప్ చేశారో చెప్పండి. భారతీయ జనతా పార్టీ యువమోర్చా మేము చాలా కార్యక్రమాలు చేసామండి. ఏదైతే జాబ్ క్యాలెండర్ మీద ఫైట్ చేసాము, అలాగే 10% OBC రిజర్వేషన్ను ఇక్కడ ఈ అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో చేయనప్పుడు కూడా ఫైట్ చేసాము. ఎయిడెడ్ స్కూల్స్కి సంబంధించి ఫైట్ చేసాము. అలాగే చెయ్యని కార్యక్రమం అంటూ ఏదీ లేదు, ప్రతీదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి వ్యతిరేక చర్యలు ఏవైతే ప్రజల మీద ఉన్నాయో వాటి ద్వారా మేము ముందుకు సాగాము, ప్రశ్నించాము, గొడవ పడ్డాము, అలాగే అరెస్ట్ అయ్యాము, చాలా జరిగాయి. సో ఏదైనా కూడా నేను ఒకటే చెప్తాను, రాజకీయ విలువలు అనేది దిగజారిపోకుండా ఏ ప్రభుత్వమైనా రాజకీయం చేస్తే బాగుంటుంది. ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించారు అంటే దాని అర్థం వాళ్ళ మీద ఏదో కక్ష సాధింపు తీర్చుకోమని కాదు, లేకపోతే వాళ్ళని ఇంకా బానిసత్వంలోకి పడేయమని కాదు. బట్ ఏ ప్రభుత్వమైనా జెన్యున్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవరైనా సపోర్ట్ చేస్తాం, అది అపోజిషన్ పార్టీలో ఉన్న సపోర్ట్ చేస్తాము, లేకపోతే పక్కనున్న పార్టీలైనా హెల్ప్ చేయాల్సిందే కదా. డెసిషన్ కరెక్ట్ అయినప్పుడు
మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాం. ఎప్పుడైతే మీరు తీసుకున్న డెసిషన్స్ ప్రజలకి నష్టం జరుగుతున్నాయి అనుకున్నప్పుడు తప్పకుండా మా వాయిస్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పాలిటిక్స్ లోకి రావాలనుకుని చాలా యువత అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి మీరు ఏమన్నా సందేశం ఇవ్వగలరా? తప్పకుండా యువత పాలిటిక్స్ లోకి రావాలండి, అది నా కాన్సెప్ట్. ఎందుకంటే ఒక కొటేషన్ ఉంటుంది, మనము తెలివిగా లేకున్నట్లయితే మనకన్నా తక్కువ తెలివి ఉన్నవాళ్ళు మనల్ని పరిపాలిస్తారు అని ఉంటుంది. నేను ఆ కొటేషన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ ఈ ఫీల్డ్కి నేను రైటు, లేకపోతే నేను ఇక్కడికి వచ్చి ప్రజలకి న్యాయం చేయగలుగుతాను అన్న ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. ఇన్ ద సేమ్ వే యువతకి ఉన్నటువంటి ఛాన్స్ ఇంకెవరికీ ఉండదు, మీరు అబ్జర్వ్ చేయండి. సో అబ్దుల్ కలాం దగ్గర నుంచి ఇప్పుడున్న మోదీ గారి వరకు అందరూ యువతకి ఫస్ట్ పీఠం వేస్తారు. సో నేను కూడా ఏం చెప్తున్నానంటే యువత తప్పకుండా పాలిటిక్స్లోకి రావాలి. వచ్చిన రోజునే ఈ ఏదైతే నీచమైన రాజకీయాలని మనం అనుకుంటున్నామో వాటిని మనం కొంతవరకు మార్చుకోగలుగుతాము, సరిదిద్దుకోగలుగుతాము. అట్లీస్ట్ మన రేపటి ఏదైతే వారసత్వం ఉందో దాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా యూజ్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ప్రస్తుతం ప్రభుత్వంలో పాలన ఎలా ఉందనుకుంటున్నారు? ప్రస్తుతం పాలన అంటే నేనే కాదు మీకు కూడా తెలుసు సిచ్యువేషన్ ఎలా ఉంది అని అనేది. కొత్తగా దానికి నేను చెప్పే ఆన్సర్ అంటూ ఏం లేదు. బట్ నేనేమంటానంటే ఇందాక నుంచి అదే చెప్తున్నాను, మనల్ని జనాలు నమ్మి మనకి ఓట్లు వేశారు అని అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఏ కార్యక్రమం చేసినట్టు కూడా పర్లేదు అని అంటున్నాను, అదే చెప్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా మీరు చూడండి, ఇప్పుడు మేము ఫైట్ చేసిన చెప్తున్న ప్రతి ఇష్యూ అది ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఇష్యూనే. ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేయండి, గణాంకాలు గమనించినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు అప్పు ఎంత ఉందండి? మీరు మీడియా ఛానల్ వాళ్ళు కాబట్టి మీకే బాగా తెలుస్తుంది, మాకన్నే మించి ఇప్పుడు అప్పు ఎంత ఉంది? 1000 కోట్లలో ఉంది. ఇంకా 2.5 సంవత్సరం అయింది, ఇంకా రెస్ట్ ఆఫ్ 2.5 సంవత్సరానికి ఇప్పటికే ఇంత 1000 కోట్ల అప్పు అయిందంటే తర్వాత వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? దాని తర్వాత రేపొద్దున ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చినా, లేకపోతే ఇదే ప్రభుత్వం వచ్చినా, లేకపోతే ఎవరు వచ్చినా కూడా ఇంకెంత క్రిటికల్ అవుతుంది అనేది సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించాలి. నేను ఈ ఉద్దేశంగా చెప్పేది కూడా అంతే, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇన్ని అప్పులు చేసుకొని నిన్న కూడా ఎల్ఐసి వాళ్ళు నోటిఫికేషన్ వేశారు, ప్రీమియంలో ఉన్నటువంటి డబ్బులు 2000 కోట్లు తీసేశారు అనని వాళ్ళు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ దుస్థితికి మనం ఎందుకు తీసుకొని రావాలి? అంత పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి? మీరు ఓటు వేసేటప్పుడు తప్పకుండా ప్రజలు ఆలోచించాల్సింది కూడా ఒకటే, మీ తరం కాకుండా భావితరాలు కూడా బాగుపడాలి అని అంటే ఏ ప్రభుత్వం అయితే వచ్చి జనాలకి న్యాయం జరుగుతుందో అని అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి అని అంటాను. ఓటు అనేది మన యొక్క ఆయుధం అండి, ఒక్కసారి మనం అది యూటిలైజ్ చేసినట్లయితే 5 సంవత్సరాలు మీతో పాటు మీ పిల్లలు, మీ కుటుంబము, యావత్ రాష్ట్ర ప్రభుత్వము, ఇన్ని కోట్ల మంది మనం ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషను, దాన్ని ఆలోచించి యూజ్ చేయండి అని అంటాను నేను. రాష్ట్ర రాజధానిగా ఇంకా అమరావతికే కట్టుబడి ఉన్నారా? అమరావతికే కట్టుబడి ఉన్నామండి. బీజేపీ ప్రభుత్వం పెద్దలు ఉన్నారు, పార్టీ పెద్దలు, మా రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, సోమవీరాజు గారు కానీ లేకపోతే సెంట్రల్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానీ అందరము అమరావతికే కట్టుబడి ఉన్నాము కాబట్టి స్టే వెనక్కి తీసుకోగలిగారు అని నేను అనుకుంటున్నాను. ఈ దిశ యాప్ అని ఒకటి వచ్చింది, దిశ యాప్ వల్ల మహిళలకు ఎంతవరకు లాభం చేకూరింది అనుకుంటున్నారు? లాభము ఏం చేకూరుతుందని యాజ్ ఎ మహిళలుగా మనకే తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏం లాభం ఉంది ఇప్పుడు దిశ యాప్ వల్ల? ఏం లాభం జరుగుతుంది అనేది పెట్టిన వాళ్ళనే క్వశ్చన్ చేసుకోమని అంటాను. అదే చెప్తున్నాను, ఇక్కడ చట్టాలు వచ్చినంత మాత్రాన సరిపోదు, చట్టాల అవలంబించే తీరులో కూడా మార్పు రావాలి. ఇదే నా పాయింట్, ఫస్ట్ నుంచి నేను మాట్లాడుతున్న పాయింట్ ఇదే. రాజకీయాలుగా ఉండనివ్వండి, ఉండనివ్వకపోనివ్వండి, బట్ ఏమంటున్నానంటే ఆడవాళ్ళకి ఇంకా అన్యాయాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళ మీద ఇంకా అగత్యాలు జరుగుతున్నాయి. రీసెంట్గా చూడండి ఎన్ని అగత్యాలు జరిగి ఉంటాయో, లేకపోతే ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి కేసులను పరిశీలించండి ఒకసారి. ప్రత్యూష దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, ఎన్ని కేసులు ఉన్నాయి? ఆయేష కేసు ఏమైంది, ప్రత్యూష కేసు ఏమైంది, ఇలాగ చాలా కేసులు ఉన్నాయి. ఏ ఒక్కటి ఇప్పుడు వరకు సాల్వ్ అయినటువంటి దాఖలాలు లేవు. మరి మీరు ఎందుకు ఈ చట్టాలు తీసుకొచ్చి లాభమేముంటుంది ఒకసారి ఆలోచించండి. ఏమైనా అవలంబించే తీరు ఏమైనా మారిందా? లేకపోతే కొత్త చట్టాలు తీసుకొచ్చారనని అగత్యాలు చేయడం? 60 సంవత్సరాల మీద ముసలోళ్ళ మీద కూడా అగత్యాలు జరుగుతున్నాయి, చిన్న పిల్లలు పసికందుల మీద అగత్యాలు జరుగుతున్నాయి. ఇంత ఘోరం ఇంకెక్కడన్నా ఉందా? అవతల కంట్రీస్ని చూడండి, అవతల కంట్రీస్లో ఒక మనిషిని చూస్తేనే నరికి చంపేస్తున్నారు. నేను నరికి చంపేయమని ఎవరికి చెప్పను,
చూసినంత మాత్రం చంపేయమని చెప్పట్లేదు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్తో కంపేర్ చేస్తే మన దగ్గర జరుగుతున్నటువంటి రేప్స్ అంటే మీరు గమనించుకోండి, ఎవ్రీ 10 to 15 మినిట్స్లో ఒక అగత్యం జరుగుతుంది. అంటే ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక అగత్యం ఎక్కడో జరిగి ఉంటుంది. దానికి మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి, అంటే ఎందుకు ఇలా జరుగుతున్నది కూడా ప్రభుత్వం ఆలోచించి ఇంకా పటిష్టమైనటువంటివి ఆడవాళ్ళం మనకి ప్రొటెక్ట్ చేసినటువంటి ఏ చట్టాలు తీసుకొచ్చినా ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా నేను కూడా హర్షిస్తాను. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అన్న టాక్ ఒకటి వినిపిస్తుంది, దీంట్లో ఎంతవరకు నిజం ఉందంట? ఏమండి, ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది అది పార్టీ పెద్దల యొక్క డెసిషన్. ఒకవేళ వాళ్ళు నేను చేయగలను, మల్లీశ్వరి చేయగలదు, తను న్యాయం చేయగలదు అని వాళ్ళు నాకు అవకాశాన్ని ఇస్తే నేను వద్దనుకోను. అవకాశం రావాలి అనే పని చేస్తున్నాను అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం ఏముండదు. నేను సర్వీస్ పాత్రలో ఉండి 10 సంవత్సరాలు అలాగైతే నేను డబ్బే సంపాదించాలి లేకపోతే పలుకుబడే కావాలి అనుకుంటే ఉన్న జాబులు మానేసుకొని సర్వీస్ అనే పాత్రలో తిరగాల్సిన అవసరం కూడా లేదు. మనం చూడని అవార్డులు కాదు, మనం చూడని రివార్డులు కాదు, ఫెలిస్టేషన్లు కాదు. బట్ నా ఓవరాల్గా నా మోటో ఏంటంటే ప్రజలకి సర్వీస్ చేయడం అనేదే నా మోటో. నా ప్రాణం ఉన్నంత వరకు నేను సర్వీస్ పాత్రలోనే ఉంటాను. రాజకీయం అనేది కూడా నేను సర్వీస్ లాగా తీసుకొని ఈ ఫీల్డ్కి వచ్చాను. నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, నేను ఎంతవరకు చేయగలను, ఎంతవరకు పోరాడగలను, ఎవరి కోసం పోరాడగలను అనేది నాకు ఒక క్లారిటీ, నాకు ఒక విజన్ ఉంది. తప్పకుండా నేను నా యొక్క గోల్ని రీచ్ అవ్వడానికి నా యొక్క ప్రయత్నాలలో నేను ముందుకు కొనసాగుతూనే ఉంటాను. ఒకవేళ ఎమ్మెల్యే అయితే మీ పరిపాలన ఎలా ఉండబోతుంది, మీ మోటో ఏంటి? మీరు ఎమ్మెల్యేగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు నన్ను. సో మోటో రాజకీయంగా నేను ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా కూడా నేను అదే చెప్తున్నాను పదే పదే, సర్వీస్ పాత్ అనేది నా మెయిన్ మోటో. ఆడవాళ్ళకి అన్యాయం జరిగిన ప్రతిసారి నేను మీడియా ముందుకు వచ్చాను, మాట్లాడాను. చిన్నపిల్లల మీద జరిగిన ప్రతిసారి నేను మీడియా ముందుకు వచ్చాను, మాట్లాడాను. అంటే ఏ కష్టం వచ్చినా, ఫలానా కష్టం వచ్చింది అని చెప్పి నా దగ్గరికి వచ్చినా నేను డెఫినెట్గా సాల్వ్ చేయడానికి చూస్తాను. నేను ఒక మహిళగా మహిళలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నాకు ప్రత్యేకించి తెలుసు కాబట్టి తప్పకుండా నా మెయిన్ మోటో ఈవెన్ ఆడవాళ్ళకే ఉంటుంది. వాళ్ళకి జరిగిన కష్టాల్లో కానీ లేకపోతే యువతల మహిళలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్లో చాలామందిని ముందుకు తీసుకొస్తే చాలామందిలో మంచి మంచి టాలెంట్స్ ఉంటాయండి. కొంతమంది వంటింటికి అంకితం అయిపోయి అలా ఉండిపోతున్నారు, కానీ వాళ్ళు కూడా వెనక్కి తీయడానికి నేను చాలా కార్యక్రమాలు న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా చేశాను. నేనేమంటాను అని అంటే నా పాత్రలో నాకు తగ్గ విధంగా నేను ఎంతవరకు అన్యాయం అన్న చోట డెఫినెట్గా నా వాణి వినిపిస్తుంది, నేను మాట్లాడతాను, ఫైట్ చేస్తాను. ఫైనల్గా న్యూ హోప్ని ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? న్యూ హోప్ అనేది నా మెయిన్, నా జీవితానికి ఉన్నటువంటి ఒకే ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి. అది నాకు, నేను కేజీ నుంచి పీజీ వరకు అనాథ పిల్లల కోసమే ఒక స్కూల్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఈ బ్రాంచెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఇది చాలా కష్టమైన పని చెప్పడం ఈజీ, ఎందుకంటే ఇంట్లో ఒక 1 or 2 పిల్లల్ని హ్యాండిల్ చేయడమే కష్టం. కానీ మనం పెట్టుకున్నటువంటి మోటో అయితేనేమి, మనం స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్స్ అయితేమి, వన్స్ థింక్ ఇట్ అనే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం, రిప్ సొసైటీ స్టార్ట్ చేసాం, అలాగే ది టచ్ స్టార్ట్ చేసాం, ఇవన్నీ నాలో ఉన్నటువంటి ఒక ఆలోచన విధానానికి అద్దం పెట్టినటువంటి కాన్సెప్ట్స్. సో తప్పకుండా నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. నా డ్రీమ్ కోసం నేను ఎంతవరకైనా కష్టపడడానికి రెడీ, నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను. డెఫినెట్గా న్యూ హోప్ ఫౌండేషన్ అనేది ఒక ఏమంటారు, ఒక బ్రాండ్గా అయితే మాత్రం మునుముందు రాబోతుందని ఒక మంచి ఉద్దేశంతో నేను చెప్పగలనండి. మీరు దళితుల మీద ఎక్కువగా కన్సర్న్ చూపిస్తున్నారు, దళితుల మీద అంత కన్సర్న్ ఎందుకు మీకు? దళితుల మీద కన్సర్న్ ఎందుకు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక దళిత మహిళని. చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నటువంటి స్కూల్ నుంచి కానీ లేకపోతే మన ఊర్లో జరుగుతున్నటువంటి విషయాలు కానీ ఇవన్నీ కాలేజ్ డేస్ వరకు ప్రతి ఒక్కరం కాలేజ్ చదివేసి వచ్చాము అని అంటే ఆ వివక్షత ఎంతో కొంత మన మీద కూడా ఉంటుంది. అవన్నీ చూసి వచ్చాను కాబట్టి ఎక్కువగా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవచ్చు.
ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన పిల్లల మీద ఎందుకు మేడం మీకు కన్సర్న్ అని అంటే, గవర్నమెంట్లో చదువుకున్నటువంటి పిల్లలకి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంటుందనేది నేను అందులో నుంచి చదువుకొని వచ్చాను కాబట్టి నాకు తెలుసు. సో ఇవాళ నేను ఫేస్ చేసి వచ్చిన ప్రాబ్లమ్స్ రేపు తరం అనేది ఫేస్ చేయకూడదు అన్న ఉద్దేశంతో మనం ఇప్పుడు అడాప్ట్ చేసుకున్న స్కూల్స్ కూడా అన్నీ గవర్నమెంట్ స్కూల్సే, 27 స్కూల్స్ని అడాప్ట్ చేసుకున్నాం. సో ప్రతి ఒక్క స్కూల్లో వాళ్ళకి ఎలా ఉండాలి, ఏంటి ఈవెన్ దో ఎంత హైజీనిక్గా ఉండాలి అని ప్రతి ఒక్క విషయం పిన్ టు పిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండటం జరిగింది. సో వాళ్ళకి ఎక్కువ అగత్యాలు కూడా వాళ్ళ మీద ఎందుకు జరుగుతాయనంటే, వాళ్ళు పోరాడలేరనో, లేకపోతే న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళలేరు, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టుకోలేరు, ఎన్నో వాటికి బలవుతుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి నా సపోర్ట్ ఉండాలన్న ఉద్దేశంతో మనం ప్రతిసారి వాళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళకనే కాదు, నిన్న ఒకరు క్వశ్చన్ అడిగారు నన్ను ఏమని, మేడం మీరు ప్రతిసారి అమ్మాయిల కోసమే ఫైట్ చేస్తారా, అబ్బాయిలకి కష్టం వస్తే ఫైట్ చేయరా అని అడిగారు. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ అమ్మాయి అబ్బాయి అని జెండర్ అని ప్రస్తావన కాకుండా ఎవరికి అన్యాయం జరిగినా కూడా మనం డెఫినెట్గా ఫైట్ చేస్తాం. అలాగైతే అబ్బాయిలు కూడా ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్లో మన దగ్గరికి లేడీస్ ముందు వచ్చినప్పుడు కూడా వాళ్ళవే హోప్ అనే ఫౌండేషన్, ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ అన్నారు కదా, మెన్స్కి ఇంకొక ఫౌండేషన్ ఏమన్నా స్టార్ట్ చేస్తున్నారా? అదే అంటున్నాను. సో మెన్స్కి సపరేట్గా ఫౌండేషన్ అంటూ ఏమి ఉండదండి, బట్ కష్టం అనేది ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తే మన పాత తరం నుంచి చూసినా ఇప్పుడు చూసినా కూడా ఆడవాళ్ళని అంటే ఒక చిన్న చులక 0.00 చులకన భావం ఉంటుంది. ఎందుకంటే తక్కువని వాళ్ళ మీద అరిస్తే మనం ఏం ఏమీ చేయలేదులే, లేకపోతే తిరిగి మనల్ని క్వశ్చన్ చేయలేదులే, అది మన అమ్మ వాళ్ళ తరం నుంచి తలదించకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి వచ్చినటువంటి పరిస్థితులు ఇవి. ఇవాళ అంటే ఇప్పుడు చదువుకొని నువ్వా నైనా రైట్ ఈక్వల్, మరి అప్పుడు అప్పుడు అమ్మ వాళ్ళ టైంలో లేకపోతే అమ్మమ్మ వాళ్ళ టైంలో ఈ పరిస్థితి లేదు. సో నేనేమంటానంటే, ఆడవాళ్ళు అనే ఒక కాన్సెప్ట్ మీద ఎవరైతే చులకన భావం చూపిస్తూ ఉంటారో, లేకపోతే ఆడవాళ్ళ మీద ఒక వివక్షత ఉంటుందో, లేకపోతే దళితుల మీద ఉన్నటువంటి వివక్షత, వాటిని నేను ఖండిస్తాను తప్ప ఆడవాళ్ళు తప్పు చేసినా కూడా ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తానని దాని మీనింగ్ కాదు. ఇప్పుడు రాజకీయం అంతా డబ్బు చుట్టే తిరుగుతుంది, డబ్బు ఉంటేనే పదవులు వస్తాయంటారా? ఒక్కటి నేను నమ్ముతానండి, డబ్బున్న అందరూ రాజకీయంలోకి రాలేరు. అలాగే రాజకీయంలోకి రాలేరు అని అంటే దాని మీనింగ్ సేవ చేయలేరు. ఇప్పుడు చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఎందుకు బయటకు వచ్చి సేవ చేయలేరు? నేనే వచ్చి న్యూ హోప్ ఫౌండేషన్ పెట్టుకో, నా దగ్గర డబ్బు లేదు, ఓపెన్గా చెప్తున్నాను నా దగ్గర డబ్బు లేదు, కానీ సేవ చేయాలనే తాపత్రయము ఆలోచన నాలో ఉంది కాబట్టి నేను ఇవాళ ముందుకొచ్చి ప్రయత్నిస్తున్నాను. అదేవిధంగా ప్రతీదీ రాజకీయంగా డబ్బు అంటే మీకు ఫస్ట్లో చెప్పిన పాయింట్ అదే, రాజకీయం అనే దాన్ని ఆ వర్డ్నే రాజకీయం చేసేసి మార్చేశారు జనాలు. సేవ అనేది ఒక విలువైనటువంటి వర్డ్ అండి, దాన్ని కూలి చేశారు అనేది నేను ఫస్ట్ నుంచి చెప్తున్న పాయింట్ అదే. ప్రతీది డబ్బుతో లింకు పడితే డబ్బుతో అన్ని పనులు అవ్వవు అనేది నా ఉద్దేశం. నువ్వు నిస్వార్థంగా నీ పని నువ్వు చేసుకొని వెళ్తే డెఫినెట్గా మార్పు వస్తుంది, మార్పు డెఫినెట్గా వస్తుంది. ఇవాళ రాజకీయాలలో ప్రతీది డబ్బు, లేకపోతే ఓటేస్తే డబ్బు, లేకపోతే ఇంకో పని చేస్తే డబ్బు అనుకుంటే కొన్ని రోజులకి ఇంకా ప్రాబ్లం వస్తే కూడా ఎవరు బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిని ప్రజలకు కల్పించొద్దనే నేను చెప్తున్నా. ఇన్ ద సేమ్ వే ప్రజలకు కూడా నేను ఒకటే మాట చెప్తున్నా, నిస్వార్థంతో సేవ చేసుకోవాలి అని వచ్చిన వాళ్ళకి మీరు కూడా ఆదరించాలి. ఆదరించకపోతే ఎలాగవుతుంది? లేకపోతే ఆ రోజు ఇచ్చిన 2,000, ఆ రోజు ఇచ్చిన 3,000 మీకు ఆ రోజుకే సరిపోతుంది. మీ చేతిలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయుధం ఏంటంటే ఓటు. దాంతో రాజకీయవేత్తల యొక్క తలరాతలను మార్చేటువంటి కెపాసిటీ ఉన్నది మీకు మాత్రమే, దాన్ని మిస్యూజ్ చేయకండి అని అంటున్నాను నేను. మీరు హెచ్పి కాలనీ 15 వార్డులో కార్పొరేటర్గా పోటీ చేశారు, ఓడిపోవడం జరిగింది, ఆ ఓటమికి గల కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను చెప్పిన రీజన్సే సిన్సియర్గా, మనం నేను ప్రతి ఇంటికి తిరిగాను, ప్రతి ఒక్కరిని ఓటు అడిగాను, 45 రోజులు కష్టపడ్డాను, అందరిలాగా నేను కష్టపడ్డాను. ఇప్పుడు మీరన్న సోకాల్డ్ డబ్బే నన్ను ఆపిందేమో, ఆ డబ్బు వల్లనే నేను గెలవలేకపోయానేమో అని నేను అనుకుంటాను. కానీ
డబ్బుతో రాజకీయాల్లోకి రావాలి, లేకపోతే డబ్బుతోనే పదవులు సంపాదించుకోవాలి, డబ్బు వల్లే నేను లేకపోతే గెలుస్తాను అనుకుంటే నాకు వద్దు ఆ డబ్బు. నేను ఆ డబ్బు తేలేను, నేను ఆ ఖర్చు పెట్టలేను, ఉన్నా కూడా నేను ఖర్చు పెట్టను. ఎందుకనంటే ధర్మంగా ఇట్స్ ఎ మ్యూచువల్ కన్సర్న్. మీకు మేము సేవ చేయాలి అని వచ్చినప్పుడు చదువుకున్నాము, సొసైటీలో ఎంత కొంత నేమ్ ఉంది, ఇంకా యంగ్ ఏజ్లోనే ఉన్నాము. మీకు మేము సేవ చేయడానికి వచ్చినప్పుడు, మీకోసం మేము ఫైట్ చేస్తున్నప్పుడు, మీరు ఏదైతే ఉందో ఆ డబ్బు కోసం మీరు మమ్మల్ని గెలిపించుకోలేకపోతే ఇవాళ 2,000 3,000 మిమ్మల్ని క్వశ్చన్ చేయగలుగుతున్నాయా? అయినా సరే మేమే క్వశ్చన్ చేస్తున్నాం, ఓడిపోయినా సరే మేమే క్వశ్చన్ చేస్తున్నాం, మేమే మాట్లాడుతున్నాం. సో దయచేసి నేను అందరికీ చెప్పుకుంటుంది ఒక్కటే, ఏదైతే మీకు ఆ ఓటు అనే హక్కు ఉందో దాన్ని మాత్రం మీరు ఆలోచించి, ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకి న్యాయం జరుగుతుంది, ఎలాంటి వ్యక్తులకి వాళ్ళు సేవ చేయగలరా చేయలేని వ్యక్తులా అనేది మీరు ఆలోచించుకొని ఓటు వేస్తే డెఫినెట్గా రాజకీయాల్లోకి మంచి మంచి మనుషులు వస్తారండి, రాజకీయాల్లో మంచి మార్పు వస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతోమంది రాజకీయవేత్తలను చూసాం, వాళ్ళందరినీ చూసినా కానీ మీ వే ఆఫ్ థింకింగ్, మీ కన్సర్న్ చాలా బాగుంది. సో ఈ రాజకీయంలో మీరు మరింత ముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.